తెలంగాణ ఎన్నికలు మొదలైన దగ్గర నుంచి ఈరోజు కౌంటింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి మీడియా, అదే తెలుగుదేశం పార్టీ మీడియా, వాళ్ళ సానుభూతి పరులు, వాళ్ళ అంతరిక్ష మేధావులు, అబ్బో తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు దెబ్బ కేసీఆర్కు పగిలిపోబోతోంది అని, చంద్రబాబు టీం అంతా కాంగ్రెస్కి సపోర్ట్ చేసి కేసీఆర్కి పెద్ద స్లాప్ ఇవ్వబోతున్నారు అని, ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు దెబ్బ కేసీఆర్ అబ్బా కేసీఆర్ గిఫ్ట్ ఇచ్చాడు మొత్తం తెలుగుదేశం పార్టీ తనకు బలం ఉన్న చోటల్లో కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు హావా మామూలుగా లేదు ఒక రేంజ్లో చివరికి ఆ ట్రాప్లో పడి టీఆర్ఎస్ వాళ్ళు కూడా చంద్రబాబు సానుభూతి పనులు అనుకూల ఓట్లు ఏమైనా పడతాయేమో అని చెప్పి వాళ్ళ లైన్ లేకపోయే పరిస్థితి సరే ఇప్పుడు 3-4 రౌండ్స్ వచ్చాయి ఒక రకమైన ట్రెండ్ అనేది కనిపిస్తుంది ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఉందని సానుభూతి పనులు ఉన్నారని అది ఇది అని చెప్పి ఈ గ్రేటర్ హైదరాబాద్ లాంటి చోట్ల చూసుకుంటే మరి కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంది బీజేపీ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుందంటే కోర్ సిటీ హైదరాబాద్లో కాంగ్రెస్ ఒకే ఒక చోట అది కూడా చాలా తక్కువతో లీడ్ ఉంది ఆ గ్రేటర్ హైదరాబాద్ మొత్తం అంతా కూడా బీఆర్ఎస్ ఎక్కువ లీడ్ ఉంది అండ్ మరీ ముఖ్యంగా కుత్బుల్లాపూర్ కూకట్పల్లి షేర్లింగంపల్లి ఓ ఇదంతా చంద్రబాబు సామాజిక వర్గము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సెల్యులర్లు ఉంటారు మొత్తం అంతా కనుక బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటైపోతున్నారు కొందరైతే షేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ 3 వస్తానో ఆ కుత్బుల్లాపూర్లో బీఆర్ఎస్ 3 వస్తానో ఆ కూకట్పల్లిలో కనుక ఓడిపోతారు మామూలుగా చెప్పలే కూకట్పల్లిలో పవన్ కళ్యాణ్ పార్టీ గురించి తర్వాత మాట్లాడుకుందాం మామూలుగా చెప్పలే జూబ్లీస్ లాంటి చోట్ల బీఆర్ఎస్ ఓ పంచులు అది ఇది అని తీరా చూస్తే వీళ్ళు ఎక్కడైతే ప్రధానంగా ఉన్నారో ఆడల్లా బీఆర్ఎస్ లీడ్ ఉంది కుత్బుల్లాపూర్లో అయితే 4 రౌండ్లు ముగిసేసరికి 17-18 వేల ఓట్ల లీడ్ బీఆర్ఎస్ కూకట్పల్లిలో అయితే బీఆర్ఎస్ అభ్యర్థి 12 వేల ఓట్ల లీడు షేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి 1000 ఓట్ల లీడు జూబ్లీ హిల్స్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ పైన లీడు గ్రేటర్ హైదరాబాద్ అంతా కనుక బీఆర్ఎస్ స్పష్టంగా వాళ్ళ ముద్రలు చూపించింది చంద్రబాబు రెడ్డి గారి టీం ఎక్కడైతే చంకలు గుద్దుకుందో మా కథ ఏందో మా ప్రతాపం చూపెడతామని కేసీఆర్కి మా దెబ్బ చూపెడతామని ఏది చంద్రబాబు అరెస్ట్ కనుక కేసీఆర్ ఉన్నాడని అది ఇదని ఇన్ని ఏవైతే చెప్పారో ఎక్కడే కూడా కనీస ప్రభావం కూడా చూపించని పరిస్థితి ఇక్కడ అలా మరి బీఆర్ఎస్ లీడ్ ఉంది మరి ఇంకా మీరు ఇన్ని రోజులు వీళ్ళు సంకలు గుద్దుకున్నది ఏందో వీళ్ళు చూపించే ప్రతాపం ఏందో ఈడ కాంగ్రెస్ గెలిచింటే ఆడ వీళ్ళు ప్రతాపం చూపించారని చెప్పి ఇంకా ప్రచారం చేసుకోండి మరి